వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఏం చెప్పబోతున్నాను అంటే ఒక మంచి అప్డేట్ అనేది తీసుకొచ్చాను. అదేంటంటే మీరు ఇప్పుడు దాకా ప్లేస్టోర్లో చాలా యాప్స్ డౌన్లోడ్ చేసి ఉంటారు కదా, అది మినిమం ఒక 10 MB, 100 MB, 50 MB అన్ని MBస్లోనే ఉంటాయి కదా. ఈరోజు నేను ఇప్పుడు కొన్ని యాప్స్ చెప్తాను, ఒక 5 యాప్స్. అవి MBస్లో కాదు ఫ్రెండ్స్, KBస్లో ఉంటుంది. KBస్లో కూడా కాదు, 100 KB, లెస్ దెన్ 100 KBలో ఉంటుంది. అవి కూడా కొన్ని యూస్ఫుల్ యాప్స్. దాన్ని ఇప్పుడు నేను ఒక్కోటి చూపిస్తాను, మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. దాంట్లో ఫస్ట్ వచ్చేసి అప్లికేషన్ ఇన్ఫో. అప్లికేషన్ ఇన్ఫో ఏం చేస్తుందంటే 72 KB ఉంటుంది. మీది యాప్ మీ సెల్లో ఉన్న అప్లికేషన్స్ అన్నీ తీసుకొని ఇది దాని యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇన్ డీటెయిల్గా వస్తుంది. సో అలాగే సెకండ్ వచ్చేసి స్నేక్ 3D 69 KB. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, ఇది 69 KB, 69 MB కాదు. సో ఇది కూడా ఒక గేమ్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. మీకు కావాలంటే ఇన్స్టాల్ చేసి ట్రై చేయండి ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి చెస్ ట్రైనర్ అనేది 47 KB ఫ్రెండ్స్, ఇది లెస్ దాన్ 50 KB. సో మీరు మీకు తెలిసి ఉండొచ్చు 47 KBస్లో ఇంత మంచి గేమ్ డిజైన్ చేయడం అంటే చాలా కష్టం. సో ఇదేంటంటే ఒక చెస్ గేమ్, మీకు ఇది కూడా బాగా యూజ్ అవుతుంది. ఎవరైతే స్టోరేజ్ అయితే ఫీల్ అవుతున్నారో తక్కువ ఉందని వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసి టార్చ్ రిఫ్లెక్స్ అనేది, ఇది ఒక గేమ్ లాంటిది. ఐ థింక్ 21 KB మాత్రమే ఇది. సో తర్వాత ట్రాప్ బాల్ అనేది, సో ఇది కూడా ఒక గేమ్ లాంటిది, 23 KB. మొత్తం కలిపి నేను ఇప్పుడు ఒక 5 యాప్స్ చెప్పాను. 5 యాప్స్ కలిపి లెస్ దెన్ 1.50 MB మాత్రమే ఉన్నాయి. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.